కొత్త సేంద్రియ వ్యవసాయ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ ఇటీవలే ముందంజలో ఉంది. దీనికి ముఖ్య కారకుడు ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన వెంకటేశ్వరరావు, వ్యవసాయదారుడు మరియు 3 వ్యవసాయ పత్రికల స్థాపకుడు. సేంద్రియ వ్యవసాయం యొక్క పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడానికి మరియు అవగాహన కల్పించడానికి అతను అనేక కార్యక్రమాలను ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో రైతుల కుటుంబంలో జన్మించిన రావు చివరికి ఏదో ఒకరోజు వ్యవసాయానికి వెళ్తానని తెలుసు. అయితే వీటన్నింటి ముందు అతను తన సొంత ప్రింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ వెళ్ళాడు. ప్రజలు వ్యవసాయంలోకి వెళ్ళవద్దని హెచ్చరించారు మరియు దీనిని మరణించే వృత్తి అని పిలిచారు. అతను ఎక్కువసేపు దానికి దూరంగా ఉండలేకపోయాడు. రైతు మరణాలు పెరుగుతున్న సంఖ్య అతన్ని బాగా ప్రభావితం చేసింది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై కథనాలను ప్రచురించడానికి 2005లో తన నెలవారీ పత్రిక రైతు నేస్తంను ప్రారంభించారు. హైదరాబాద్ మరియు కొర్నేపాడు నుండి బయలుదేరి రావు రైతుల కోసం శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసి సేంద్రియంగా వెళ్ళడానికి వారిని ప్రోత్సహించేవారు. చాలామంది రైతులు తమ మార్గాలను మార్చడానికి ఇష్టపడలేదు. కానీ రావు మరింత ధైర్యవంతుడు మరియు దృఢమైన నిశ్చయంతో ఉండేవారు. రసాయన ఆధారిత వ్యవసాయం నుండి పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ విషపూరితమైన పదార్థాల కారణంగా ప్రజలు ఇదే విధమైన అధిక డిమాండ్ రాలేదు. సేంద్రియ వ్యవసాయ దిగుబడి ఆరోగ్యకరమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు అధిక ధరను పొందింది. అంతిమంగా రుణాలు మరియు మాఫీపై ఆధారపడకుండా రైతులు స్వతంత్రంగా మరియు స్వయం సమృద్ధిగా ఉండాలని రావు కోరుకున్నారు. రావు రైతులు తమ వ్యాపారాలను సమూల మార్పులకు స్థితిస్థాపకంగా మార్చడానికి హార్టికల్చర్ మరియు పశుసంవర్ధక పద్ధతులను అభ్యసించాలని సలహా ఇచ్చేవారు. ఆ దిశగా రైతులకు మార్గనిర్దేశం చేసినందుకు అతను పనునేస్తం మరియు ప్రకృతి కృతి అనే 2 కొత్త పత్రికల ప్రచురణను ప్రారంభించాడు. ఎక్కువ మంది రైతులను చేరుకోవడానికి మొబైల్ పరికరం కోసం రావు ర్యూనేస్తం అనే యాప్ను రూపొందించారు. ఈ అనువర్తనం సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై సమాచార సంపదకు, దాని వినియోగదారులకు ప్రాప్తిని ఇస్తుంది. మార్కెటింగ్ మరియు పంట బీమా, వ్యవసాయ దుకాణాలు, సహాయ కేంద్రాలు మరియు పరిశోధనా ప్రయోగశాలలు, వస్తువుల మార్కెట్ రేట్లు, ప్రాంతీయ వాతావరణ సూచన, ఇది రైతులకు సహాయ నెట్వర్క్లను సృష్టించడానికి మరియు వారి కథలను పంచుకోవడానికి అనుమతిస్తుంది. వెంకటేశ్వరరావు యుద్ధపల్లి కృషికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కమ్యూనిటీస్ తరపున 2019లో పద్మశ్రీని అందుకున్నారు. ఈ ప్రాంతంలో ఈరోజు అతని పేరు సేంద్రియ వ్యవసాయానికి పర్యాయపదంగా ఉంది. భారత్ వాణి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.